కళ్ళల్లో కన్నీళ్లతో చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వడ్లలో కేసీఆర్ గారి విగ్రహం పెట్టి చెబుతున్నా. కేసీఆర్ గారు మూడవసారి ఓడిపోవడం అంటే తెలంగాణలో రైతే ఓడిపోవడం. ఏ రోజైతే కేసీఆర్ గారు ఓడిపోయినరో ఆ రోజు నుంచి తెలంగాణలో కరువు అల్లుకుంది. ఎటు చూసినా పొలాలు ఎండిపోతున్నాయి. ఎక్కడ నీటి జాడ కనపడడం లేదు. అదే ఆయన మూడోసారి సీఎం అయి ఉంటే భారతదేశంలోని రైతాంగం పరిస్థితే మారి ఉండేది. భారతదేశంలో రైతు ఉద్యమం మొదలై ఉండేది. ఒక్కసారి రైతుల కోసం రైతు ఉద్యమం అవసరమన్న ఏకైక సీఎం కేసీఆర్ గారు. అలాగే రైతుకు సరైన మద్దతు ధర వస్తే నేను డ్యాన్స్ చేస్తాను అన్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు.